స్కీమ్ విడిపెడుతూ చాలాసార్లు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడారు, పత్రికల్లో వచ్చాయి. కానీ విషయం ఏంటంటే, శ్రీలంకకి అదొక దేశం, ఇండిపెండెంట్ కంట్రీ, అది సావరణ కంట్రీ. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రెండింటికి ముడిపెట్టి కంపేర్ చేసి మాట్లాడడానికే లేదు యాక్చువల్గా. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా కొన్ని ఫిగర్స్తో మాట్లాడడం కోసం నేను ముందుకు వచ్చున్నాను. శ్రీలంకలో మాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం అక్కడ ఏం జరిగిందంటే, అది ప్రధానంగా ఎక్కువ ఎగుమతి మీద, ముఖ్యంగా టీ రబ్బర్ మీద ఆధారపడిన దేశం అది. అలాగే దాంతోపాటు టూరిజం మీద ఎక్కువ ఆధారపడింది. దాని తర్వాత వేరే దేశాలకు వెళ్ళి శ్రీలంక సంపాదించి పంపిస్తున్న రెమిటెన్స్ మీద ఆధారపడింది. ఈ కరోనా వల్ల కావచ్చు, తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల కావచ్చు, దాని పరిస్థితి దెబ్బతినడంతో రోజు రోజుకు దిగజారిపోయింది శ్రీలంకకు సంబంధించి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా 4 పారామీటర్లు తీసుకొని నేను శ్రీలంకని ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేయడానికి, అలాగే దేశాన్ని పరిస్థితులను కంపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా ట్రేడ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి, అలాగే డెట్ అప్పులకు సంబంధించి, జీడిపిలకు సంబంధించి, జీడిపిలో ఎంత డెట్ పర్సంటేజ్ ఉంది అనే విషయాన్ని గురించి. ఇప్పుడు ట్రేడ్ ఎక్స్పోర్ట్ తీసుకుంటే 2019-20లో శ్రీలంకలో దాదాపు $19 బిలియన్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ జరిగింది. 19-20లో $19 జరిగితే 20లో తగ్గిపోయింది, దాదాపు $13 బిలియన్కి తగ్గిపోయింది. తర్వాత 21లో $14 బిలియన్కి వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేస్తే ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. 2019లో $11 బిలియన్ ఉంటే 2020-21కి $4 బిలియన్ పెరిగింది, దాదాపు $15 బిలియన్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అదే 2021-22కి వస్తే $25 బిలియన్ పెరిగింది. అంటే మొదటి సంవత్సరానికి, 2వ సంవత్సరానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ $14 బిలియన్ పెరిగింది. అంటే $11 బిలియన్ నుంచి $25 బిలియన్కి పెరిగింది. ఇదే పరిస్థితిలో ఒకవేళ భారతదేశం మొత్తం చూసినప్పుడు కూడా 19-20లో $535 బిలియన్ ఉంటే ట్రేడ్ ఎక్స్పోర్ట్స్, 2020-21కి $535 నుంచి దాదాపు $35 పడిపోయింది. అది $500 బిలియన్కి వచ్చింది భారతదేశ పరిస్థితి. అదే 2021-22కి వెళ్తే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి దాదాపు $670 బిలియన్కి సంబంధించి వచ్చింది. ఈ రకంగా చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $14 బిలియన్ నుంచి దాదాపు $25 బిలియన్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ని మనం చూస్తున్నాము. అంటే ఆర్థిక పరిస్థితి చాలా ఆరోగ్యకరంగా ఉందని చెప్పడానికి ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఒక ప్రధానమైనదిగా మనం చూడవచ్చు. అదే డెట్ చూసినప్పుడు కూడా మనం కంపేర్ చేయలేము శ్రీలంక ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి. ఆ రాష్ట్రంలో దాదాపు ఒక $51 బిలియన్ ఉంటే మనకి $59 బిలియన్. అలాగే ఒకవేళ ఇది కన్వర్ట్ చేస్తే దాదాపు 133 లక్షల కోట్ల అప్పులు భారతదేశానికి ఉన్నాయి. 133 వేల కోట్లు మనకి ఉన్నాయంటే, మీరు 133 లక్షల కోట్లు అప్పులు భారతదేశానికి ఉన్నాయి. అంటే ఏ రకంగా దేశాన్ని చూసినప్పుడు, అందువల్ల బీజేపీ పార్టీ రాష్ట్రాలను చూపిస్తూ ఈ రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయంటే దేశం కూడా ఇంకా ఎక్కువ అప్పు చేస్తుంది. అప్పులకి అభివృద్ధికి సంబంధం ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఒకవేళ ఒక రాష్ట్రాన్ని ఒక దేశానికి ఎప్పుడు కంపేర్ చేయడానికి వీలు లేకపోయినప్పటికీ ఒక పరిస్థితి చూస్తే ఈ 3 సంవత్సరాల్లో ఉన్న పరిస్థితి ఇది. అలాగే జీడిపి చూస్తే దాదాపు శ్రీలంకలో $81 బిలియన్ ఉంటే మనకి దాదాపు $160 బిలియన్ ఆర్థిక వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందువల్ల జీడిపిలో జిఎస్డిపి అంటాం దీన్ని, దాదాపు $160 బిలియన్ ఉండడం అనేది ఒక దేశాలను మించి మన ఆర్థిక వ్యవస్థ ఉందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే US డాలర్లో పోలిస్తే 1.29, దగ్గర 3 ట్రిలియన్ వ్యవస్థ భారతదేశానికి ఉంది. అయితే మనం కూడా ఈ మొత్తం చూస్తే, మొన్న ప్లీనరీ టయానికి చూస్తే దాదాపు 162,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లకి ఎలాంటి లంచాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలని చేర్చిన సందర్భాన్ని మనం గమనిస్తాం. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి మాటల్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే, ఒక 30 ఏళ్ల కిందట ఆయన చెప్పిన మాట ఏంటంటే, 1 రూపాయి ప్రభుత్వ పథకాలకు పంపిస్తే దాదాపు 85 పైసలు పక్కదారి పడుతుంది, కేవలం 15 పైసలే
ప్రజలకు చేరుతుంది అనే మాట ఆయన చెప్పినాడు ఆ రోజుల్లో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా 100 పైసలు పంపిస్తే 100 పైసలు చేరుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎక్కడ కూడా అన్ప్రొడక్టివ్ వర్క్ జరగట్లేదు, ప్రజలకి నేరుగా అకౌంట్లలోకి డబ్బులు చేరుతున్నాయి. అర్హత మేరకి కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా అర్హత మేరకు ప్రభుత్వ పథకాలు చేరుస్తున్న పెద్ద వ్యవస్థ, అతిపెద్ద వ్యవస్థ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంతేకాకుండా గతంలో చూసినప్పుడు గత ప్రభుత్వం కూడా అప్పు చేసింది. 2014లో స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు కూడా మనకి దాదాపు 90,000 కోట్ల రూపాయల అప్పుగా పరిణమించింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఆ 100,000,000 రూపాయలని 100,000 కోట్ల రూపాయలని రకరకాల అనుత్పాదక కార్యక్రమాలకి మనం వాళ్ళు ఖర్చు పెట్టిన పరిస్థితిని కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాల్లో అయితేమి, కృష్ణా పుష్కరాల్లో అయితేమి, తుంగభద్ర పుష్కరాల్లో అయితేమి మనం చూసిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అనుత్పాదక అన్ప్రొడక్టివ్ వర్క్ ఏమీ లేదు. జనాలకు డబ్బులు నేరుగా చేరుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ డబ్బుల వల్ల, సంక్షేమ పథకాల వల్ల దాదాపు 160,000 కోట్లు చేరడం ద్వారా ముఖ్యంగా కరోనా టైంలో ప్రజలను ఆదుకున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా పర్చేసింగ్ పవర్ కూడా పెరిగింది, ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది బాగా. ప్రతి ఇంటికి చేరడం వల్ల మేము గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము నా పార్లమెంటు పరిధిలో నేను కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి చూశాను. మినిమం ఒక్కొక్క కుటుంబానికి అర్హత మేరకి 100,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు కూడా చేరిన కుటుంబాలను మేము చూశాము, మా కళ్ళారా చూశాము. ఎంతకంటే కావాల్సింది ఏముంది, వాళ్ళకి ఎలాంటి ఎవరు ఎక్కడికి పోకుండా మా వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థల ద్వారా వాళ్ళకి అంత డబ్బులు చేరుతున్నప్పుడు ఇలాంటి వ్యవస్థ ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. ఇది చాలా గొప్ప వ్యవస్థ కూడా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వము ప్రజల కోసం ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమాల ద్వారా 100,000,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టిన సందర్భాన్ని చూశాము. హాస్పిటల్లో మెరుగుపడుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో స్కూళ్ళు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇది ఎక్కడికి పోయినా కానీ కూడా కనిపిస్తుంది. ప్రతి ఊర్లో కూడా అభివృద్ధికి చిహ్నాలుగా, సంకేతికాలుగా మనకి గ్రామీణ సచివాలయాలు కనిపిస్తున్నాయి, రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి, ఆయుష్మాన్ సంబంధించి, హాస్పిటళ్ళకి సంబంధించి మెరుగైన కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అలాగే ప్రభుత్వానికి, ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో ఒక 2 కళ్ళలాగా వెళుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తూ 100,000 రూపాయలు 100,000 రూపాయలు లక్షలాది కుటుంబాలకి చేరిన వైనాన్ని గమనిస్తూ, దీన్ని గమనిస్తూ ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు ఏవైతే చేస్తున్నాయో ఆర్భాటంగా వాళ్ళు ఆ పరిస్థితిని మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దేశానికి మరో రాష్ట్రానికి కంపేర్ చేయలేరు. ఒకవేళ చేసిన కానీ కూడా నేను ఫిగర్స్తో ముందుకు వచ్చాను. $1 బిలియన్ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్న సందర్భాన్ని నేను వివరించాను. అప్పులకు సంబంధించిన విషయాలలో కూడా నేను ప్రొడక్టివిటీ ఎంత ఉంది అనేది కూడా చెప్పగలిగాను. అలాగే డెట్ టు జీడిపి, ఓ జీడిపిలో ఎంత పర్సంటేజ్ అప్పుల్లాగా ఉంది అనేది కూడా నేను కంపేర్ చేస్తూ చెప్పదలుచుకునేది ఏంటంటే, శ్రీలంకలో డెట్ టు జీడిపి వచ్చేసి దాదాపు 101%కి చేరుకుంది. అదే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కేవలం 32.4% మాత్రమే ఉంది. 1 రూపాయి జీడిపి వస్తుంటే రాష్ట్రానికి వచ్చినప్పుడు జిఎస్డిపి అనలో కేవలం 32.4% మాత్రమే ఉంది. అదే భారతదేశానికి పోతే అది 59% ఉంది. 59% అప్పు చేసిన భారతదేశము రాష్ట్రాలకు ఏం చెప్తుంది? దాని ముందు ఆర్థిక నియంత్రణ, ఆర్థిక హెల్త్ ఇండెక్స్ ఏదైనా చూసుకోవాలంటే, ఎకనామికల్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ముందు వాళ్ళ ఇండికేటర్ని భారతదేశంలో వాళ్ళు తగ్గించుకొని రాష్ట్రాలకు కూడా చెప్తే బాగుంటుందని కూడా నేను భావిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇంత డబ్బుని నేరుగా చేర్చిన జగనన్నకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రం తర్వాత 100,000,000 రూపాయలు 100,000,000 రూపాయలు ఎప్పుడు కూడా 100,000,000 కుటుంబాలకి ఇంత ఏమాత్రము మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, కమిషన్లు లేకుండా, లీకులు లేకుండా ఇచ్చిన గొప్ప ఆర్థిక వ్యవస్థను సృష్టించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంట్రీకి 133 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వాళ్ళకి. 133 లక్షల కోట్ల రూపాయలు కంట్రీ అప్పు చేసింది. జీడిపిలో 59% చేసి ఉంది. మనం చేసింది 32.4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది 32.4. అదే దేశం చేసింది 59%. శ్రీలంక చేసింది 101%. అందువల్ల
ప్రజల్ని మభ్యపెట్టొద్దని ప్రతిపక్షాలను గట్టిగా కోరుతున్నాను. పత్రికల ద్వారా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో శ్రీలంక లాంటి సంక్షోభం కానీ, ఆర్థిక సంక్షోభం కానీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ లేదు. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. అందుకనే మాట్లాడారు కాబట్టి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. నా దగ్గర పంజాబ్ ఏం చేసింది, ఎంత ఫిగర్స్ ఉన్నాయి, అలాగే తమిళనాడులో ఎంత ఉన్నాయి, రాజస్థాన్లో ఎంత ఉన్నాయి అనేది కూడా తెలుసు. అన్నిటికంటే కూడా మనం అంత మీరు పైన ఏం లేదు, చాలా మధ్యలో కాదు, ఇంకా కిందగా ఉన్నామని కూడా నేను తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులు కొంతమంది కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ఓడరేవులు తీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో ఏ విధంగా ఉపయోగపడతాయనే దాని గురించి చెప్పదలుచుకుంటున్నాము. మీకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు ప్రతిసారి కూడా పార్లమెంటులో షిప్యార్డ్కి సంబంధించి, ఓడరేవులకు సంబంధించిన సంబంధిత మినిస్టర్ గారితో సంప్రదించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడుకున్నా కాబట్టి ఓడరేవులను అభివృద్ధి చేసుకుంటే తప్ప రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందలేదు కాబట్టి మేము మంత్రివారి దృష్టికి తీసుకొస్తే సంబంధిత మంత్రి గారు సర్వానంద సోనోవాల్ గారు ఈ మధ్యకాలంలో విశాఖపట్నం వచ్చి అక్కడ సెంటర్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్పింగ్ ఆఫ్ సిఎంఎస్ ఒక ప్రారంభోత్సవం చేసి తీర ప్రాంతాలందరినీ అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూసినారు రామాయపట్నంలో గౌరవనీయుల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోర్ట్స్ ఏర్పాటు చేసేదానికి శంకుస్థాపన చేసినారు. ఇప్పటికే 6 పోర్ట్లు ఉన్నాయి, ఇంకా 4 పోర్ట్లు ప్రతిపాదనలో ఉన్నాయి. ఇవి కాకుండా చేపల అభివృద్ధి చేసిన మత్స్యకారులకు సహాయం చేసేది కాకుండా ఈ మత్స్య సంపదను అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసిన తర్వాత ఆర్థికంగా మనం వృద్ధి చెందేది కాకుండా జీవనోపాధి కల్పించడం కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ వసతి కలిగిస్తుంది. అదేవిధంగా అనేక 4 లైన్ల రోడ్లు వేసేదేమి, వైజాగ్ నుండి నెల్లూరు వరకు, తడ వరకు కూడా సుమారు 9-10 పోర్ట్లు వచ్చిన తర్వాత టూరిజం డెవలప్ అవుతుంది. దీని గుండా మాకు ఆర్థికంగా స్థిరపడేదానికి కొంచెం అవకాశాలు మెండుగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాల్లో ఈ ఓడరేవులు అభివృద్ధి చేయడం అనేది చాలా ముఖ్యమైనది. కేంద్ర ప్రభుత్వ సాగర్మాల ప్రాజెక్టు తరఫున ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మేము సహాయం చేస్తాము పోర్టులకు అభివృద్ధికి అని చెప్పేసి, మత్స్యకారులు కూడా అభివృద్ధికి మేము ఉపయోగపడతామనేసి ఈ మధ్యకాలంలో వాళ్ళు 119 ప్రాజెక్ట్స్ ఉంటే అందులో 50% కూడా మేము భరిస్తామని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వారు ముందుకు వచ్చినారు. అందులో బావనపాడు ప్రాజెక్టుకి ఎత్తుకుంటే 4,362 కోట్లు మంజూరు చేసి, మచిలీపట్నం పోర్టుకు 5,156 కోట్లు, రామాయపట్నంకు 3,736 కోట్లు కూడా కేంద్ర సహాయంతో సుమారు 14 వందల కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ఈ విధంగా నిజంగానే టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పోర్ట్లు మనం అభివృద్ధి చేసుకోక తప్పదు. గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో సముద్ర తీరం చాలా పొడుగుంది కాబట్టి ఈ ఓడరేవుల అభివృద్ధి కోసము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వారు మా జగనన్న ప్రభుత్వానికి అంతగా సహాయం పడలేకపోతున్నారు కాబట్టి కొన్ని సమయాల్లో మేము వెనుకబడిపోతున్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మా పైన దయపెట్టి, జగనన్న ప్రభుత్వం పైన దయపెడితే ఖచ్చితంగా మేము అన్ని విధాల ఈ సాగరమాల ప్రాజెక్టులో మేము అభివృద్ధి చేస్తాను కూడా ముందుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను. మా ఎంపీలు ప్రతి విషయంలోనూ
संबंधित केंद्र मंत्रुलतो संबंधी ग्रीन फील्ड पोर्टल अभिवृद्धि चेयलनेसि भावनपाडु विशाखपट्नम काकीनाड नेल्लूरु కృష్ణపట్నం ఇలాంటి వాటిలో కూడా మేము అభివృద్ధి చేయాలనేసి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందొచ్చి మాకు సహాయం చేయాలనేసి మేమందరూ కోరుకుంటున్నాము సహజసిద్ధంగా ఏర్పడిన విశాఖపట్నం పోర్టు గురించి మీకు అందరికీ తెలుసు ఈ దేశంలోనే మంచి పట్టణంగా ఎలుగుతూ రేపు క్యాపిటల్ పెట్టుకోవాలని కూడా ప్రపంచ దేశాల పాటు ఇతర దేశాలను కూడా వైజాగ్ అనేది ఇష్టపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ గారి కాలంలో మేము అక్కడ క్యాపిటల్ పెట్టుకుంటే కూడా చాలా ఈ ఓడరేవులన్నిటిని అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రము వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది మీకు అందరికీ ఇదివరకు మా మిత్రులు కూడా చెప్పారు జగనన్న కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బీదవారి కోసము అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని కాపాడుకునేదానికి ఇన్ని స్కీములు పెడుతుంటే మీరందరూ చూస్తున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు అనవసరంగా లేనిపోని రాదంతం చేస్తూ మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంత దుష్టపరిపాలన చేశాడు కాబట్టి ఈరోజు మేము విడిపోయిన తర్వాత ఏమీ లేని వాళ్ళకి అయిపోయినాము బ్రిటిష్ కాలంకు ముందు అనేక మంది రాజులు పరిపాలించిన హైదరాబాద్ క్యాపిటల్గా పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తే కొన్ని వేల సంవత్సరాలు చేసిన సంపదనంతా వదిలేసి రాత్రికి రాత్రి మేము అమరావతి ఎందుకంటే ఆయన స్వార్థంతో వాళ్ళ కమ్యూనిటీ కోసం ఇక్కడ జైవేరి కన్స్ట్రక్షన్ తరఫున మేము హైదరాబాద్లో హైటెక్ సిటీని ఏర్పరచుకున్న తర్వాత అమరావతిలో తన కులసల కోసమే ఒక అమరావతి క్యాపిటల్ పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక్క రూపాయి చేతి లేకుండా రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో మాకు ఫండ్స్ ఇవ్వకుండా పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతి చాకచక్యంతో తెలివితేటలతో ఆయన సమర్థవంతమైన నాయకుడు కాబట్టి చాలా సమర్థవంతమైన నాయకుడిగా రుజువు చేస్తున్నాడు కాబట్టి ఆయన పరిపాలన ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు ఆయన ఇంకా నిజంగానే మీరు ఇంటెలెక్చువల్స్ ఎవరైనా అడిగి కనుక్కోండి ప్రజల మట్టుకు సుఖంగా ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటూ హ్యాపీగా బతుకున్నారు కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఆయన పెట్టిన పథకాలు సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు పెట్టలేదు ఎందుకంటే ఆర్థికంతో కూడుకున్న బట్టి డబ్బుతో కూడుకున్న కాబట్టి ఏదో విధంగా ప్రతి ఇంటిని ఎవరికైతే స్కీములు రాలేదో అందలేదు సంక్షేమ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అప్లై చేసుకోండి ఇస్తానంటున్నారు ఇంత ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళందరినీ ఎంపీలుగా తయారు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకునేది కాదు ఈ ఓడరేవులు అనేటివి ఖచ్చితంగా ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చి మా ప్రభుత్వాన్ని ఆదుకుంటే నన్ను ఆశిస్తూ సమర్థవంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి మేము కూడా సంతోషంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేసినారు రామాయపట్నం పోర్ట్కి సో దాని గురించి నిన్న అంతా మాట్లాడుకున్నాం ఇంకొంచెం విధి విధానాల్లో ఇంకా అసలు మ్యారిటైమ్ గురించి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఏంటి రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది అండ్ ఎలాంటి గ్రోత్ ప్లాన్స్ తీసుకోబోతోంది అనే దాని మీద కొంచెం డీటెయిల్గా చెప్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఫస్ట్లో అంటే ఈరోజు ద పాత్వే టు మెరైన్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పాయింట్ మీద తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పుకున్నారు దీని మీద ఇట్స్ మై డ్రీమ్ టు అన్లాక్ ద ఎంటైర్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ద లాంగ్ కోస్ట్ లైన్ ఆఫ్ ద స్టేట్ అండ్ మేక్ అవర్ స్టేట్ ఏ టాప్ మ్యారిటైమ్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఎ లీడింగ్ పోర్ట్ గేట్వే టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు రియలైజ్ దిస్ విజన్ ఇన్ టైమ్ బౌండ్ మేనర్ అంటే ఆయన చాలా క్లారిటీతోటి ఆయన విజన్లో చాలా క్లారిటీ ఉంది ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మ్యారిటైమ్ సెక్టర్లో ముందుకు తీసుకెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ మనకి అనేటటువంటి ఆలోచనతో ఒక విజన్ స్టేట్మెంట్ చేసుకోవటము దాన్ని ఓవరాల్గా ఎంటైర్ సిస్టంలో కూడా దాన్ని కమ్యూనికేట్ చేయటం క్లియర్గా టైం లైన్స్ ఇచ్చారు ఏమేమి పోర్ట్స్ మనం డెవలప్ చేసుకోవాలి మేజర్ పోర్ట్స్ కానీ మైనర్ పోర్ట్స్ కానీ
మేజర్ పోర్ట్స్ మీకు తెలిసినంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటాయి. వాటన్నిటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ ఆపరేషన్స్ని డెవలప్ చేసుకునే దాని మీద, అలాగే మైనర్ పోర్ట్స్ అండ్ ప్రైవేట్ పోర్ట్స్ వీటన్నిటికి సంబంధించి ఒక డీటెయిల్డ్ వర్కింగ్ జరుగుతూ ఉంది. సో ఆ విజన్ని నిన్న కూడా మనం అనుకున్నాము, మాస్టర్ ప్లాన్ రూపేణ కంప్లీట్గా తయారు చేస్తున్నారు. వీటికన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్ కంతా కూడాను ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ APMB యాజ్ ఎ సింగిల్ నోడల్ ఏజెన్సీ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్స్ ఆఫ్ స్టేట్ మ్యారిటైమ్ ఇకోసిస్టమ్ అనేది మనం తయారు చేసుకోవడం, స్టేట్ అంతా కూడాను ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో పాయింట్గా పోర్ట్స్, జెట్టీస్, అలాగే ఫిషరీ హార్బర్స్, తర్వాత పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, తర్వాత షిప్ బిల్డింగ్, రిపేర్స్ అండ్ రీసైక్లింగ్, తర్వాత మ్యారిటైమ్ టూరిజం, కోస్టల్ షిప్పింగ్, తర్వాత గ్రీనింగ్ అండ్ డీకార్బనైజేషన్ ఆఫ్ పోర్ట్స్, తర్వాత కనెక్టివిటీ అండ్ ఆన్సిలరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటన్నిటినీ కూడాను యాజ్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటినీ కూడాను గుర్తించడం జరిగింది. సో ఆ అన్నిటి ఏరియాల్లో కూడాను మాస్టర్ ప్లానింగ్ అండ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ కూడాను తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. రెండవది వచ్చేసి సర్వీసెస్లోకి వచ్చేతలకి డిజిటల్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఈకో సిస్టమ్ తీసుకురావడం జరుగుతోంది. కనెక్టివిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద షిప్స్, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్, అలాగే మ్యారిటైమ్ మెరైన్ R&D అండ్ ట్రైనింగ్ సెంటర్స్ రాబోతున్నాయి. కన్సిస్టెన్సీ అండ్ ప్రెడిక్టబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెరైన్ ఆపరేషన్స్ తీసుకొస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ ఫ్రమ్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇది కూడా ఏ రోజు మనకి ఏ విధంగా ఈ లాజిస్టిక్స్ మనకి ఏ రోజుకి మనకి లోడ్ అవుతుంది, ఏ రోజుకి అన్లోడ్ అవుతుంది, ఏ రోజుకి మనం మల్టీ మోడల్ లాజిస్టిక్లోకి మనం తీసుకెళ్ళగలుగుతాం అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్డ్గా దీన్ని చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత వేరియస్ అదర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ఈ పోర్ట్స్ చుట్టూతో కూడా ప్యాకేజింగ్, ప్రాసెసింగ్, దెన్ వేర్ హౌసింగ్, ఇవన్నీ కూడాను ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. సో అంటే ఇవన్నీ కలిపి ఒక చక్కటి పాలసీ రెగ్యులేషన్ తీసుకొస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి ఒక చక్కటి గవర్నెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అప్రిషియేటెడ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలసీ అండ్ రెగ్యులేషన్లో హోలిస్టిక్ మ్యారిటైమ్ విజన్ అండ్ డెవలప్మెంట్ ప్లాన్స్ తీసుకొస్తున్నాము. అలాగే ఎనేబులింగ్ పాలసీ అండ్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొస్తాం జరుగుతుంది. తర్వాత మీకు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో మీకు అంతా అవగాహన ఉంది. మనకి ఆల్రెడీ విశాఖపట్నం యాజ్ ఎ మేజర్ పోర్ట్ ఉంది. మనకి ఇప్పుడు భావనపాడు, కాకినాడ SEZ పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ అండ్ రామాయపట్నం పోర్ట్, ఇవన్నీ కూడాను అండర్ డెవలప్మెంటల్ వేరియస్ డెవలప్మెంట్ స్టేజెస్లో వస్తున్నాయి. అలాగే ఎగ్జిస్టింగ్ పోర్ట్స్కి వచ్చేసేస్తే కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అండ్ గంగవరం పోర్ట్, ఇవి మూడు కూడాను మనకి ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయ్యి మనకంటే ఒక మేజర్ ఒక ఇన్వెస్ట్మెంట్ని ప్లస్ ఆల్సో ఇండస్ట్రియలైజేషన్ని తీసుకొచ్చే దిశలో మన విజన్ నడుస్తూ ఉంది. దానికి తగిన విధంగానే ఈరోజు రామాయపట్నంలో జరిగినటువంటి ఫస్ట్ ఫౌండేషన్ టోన్ ఎన్ని టైం బౌండ్ మేనర్లో అన్న విధంగా ఒక్కొక్కటి ఆ దిశలో తీసుకొస్తున్నారు. అలాగే ఫిషింగ్ హార్బర్స్లో కూడా మీకు తెలుసు, భావనపాడు ఫిషింగ్ హార్బర్, అలాగే బుడగొట్లపాలెం ఫిషింగ్ హార్బర్, దెన్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్, పుడిమడక ఫిషింగ్ హార్బర్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, కాకినాడ ఫిషింగ్ హార్బర్, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, వాడరేవ్ ఫిషింగ్ హార్బర్ అండ్ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ఇందులో, అలాగే జువలదిన్న ఫిషింగ్ హార్బర్. సో వీటన్నిటిని కూడా మీరు చూస్తే కొన్ని చాలా వరకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కొన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి, ఇంకా కొన్ని రాబోతున్నాయి. అంటే ఒక్కసారి ఇవి నెక్స్ట్ 3 to 5 years టైంలో కనుక ఈ అన్ని ఫిషింగ్ హార్బర్స్, దట్ ఈస్ వాట్ ద టైమ్ లైన్ గివెన్ అనమాట. ఇవి ఒక్కసారి వచ్చేసేస్తే ఒక సైడ్ ఫిషింగ్ నుంచి కానివ్వండి, ఒకరోజు మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్ నుంచి కూడాను ది ఎంటైర్ ప్లానింగ్ అరౌండ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఎ బిగ్ ప్లేస్. సో దాని తర్వాత మనం చూసుకుంటే దానికి అనుగుణంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది వస్తే మనకి తప్పనిసరిగా, బికాస్ ఆంధ్ర రాష్ట్రంలో మనకి దాదాపు 23% మన రెవెన్యూ వచ్చేసేసి ఇండస్ట్రియలైజేషన్ నుంచి వస్తూ ఉంది. ఆ సర్వీసెస్లో నుంచి వచ్చే ఆ దాంట్లోకి సంబంధించి దాన్ని మనము ఇంకా కొంచెం పెంచుకోవాలి, 30-35% తీసుకెళ్ళాలి ఇండస్ట్రియలైజేషన్ ద్వారా అనేటటువంటి ఒక ప్లాన్ తీసుకొని దానికి అనుగుణంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ మూడిట్లో మన స్టేట్లో ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోబోతున్నాం అనేది వాటికి ఈ పోర్ట్స్ ద్వారా, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, డ్రై పోర్ట్స్ అండ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్, ఇంపోర్ట్ ప్రాసెసింగ్ అండ్ రీ ఎక్స్పోర్ట్ హబ్స్, దెన్ ఫ్రీ ట్రేడ్ జోన్స్,
కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్ అండ్ ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్స్ ఇవన్నీ కూడాను వేరియస్ లొకేషన్స్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ ద్వారా ఇవన్నీ ఎక్కడెక్కడ ఇవి రాబోతున్నాయి వాటన్నిటి దాని ద్వారా ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంటు అలాగే రెవెన్యూ జనరేషన్ జరగబోతుంది అనేది కూడాను కంప్లీట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి అలాగే ఏపీ మ్యారిటైమ్ బోర్డు దాన్ని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా కూడా మొత్తం తీసుకొని రాబోతుంది. ఇవన్నీ ఇనిషియేటివ్స్ వలన ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ ఏ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ బేస్ ఇన్ అవర్ స్టేట్ అండ్ లార్జ్ సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. సో తర్వాత మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హౌ టు యూజ్ ఇట్ టువర్డ్స్ టూరిజం. సో అందులో కూడాను చాలా క్లియర్ స్ట్రాటజీ తీసుకురాబోతుంది జరుగుతూ ఉంది. బికాజ్ వీ వాంటెడ్ టు ఎన్ష్యూర్ దట్ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ కోస్ట్ లైన్ గవర్నమెంట్ వాంట్స్ టు యూజ్ దట్ పొటెన్షియల్ అండ్ వాంట్స్ టు మేక్ అవర్ స్టేట్ ఎ సీ బేస్డ్ టూరిజం డెస్టినేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో ఆ పాయింట్లో చూసుకుంటే చాలా మెయిన్ అట్రాక్షన్స్గా తీసుకుంటే మెరీనాస్, దెన్ క్రూజ్ టెర్మినల్స్, రిసార్ట్స్, ఫ్లోటల్స్, డాల్ఫినోరియమ్స్, అక్వారియమ్స్ అండ్ మ్యూజియమ్స్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సీ ఫ్రంట్ అండ్ రివర్ బ్యాంక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడాను ప్లాన్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడాను రాబోతున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సో దిస్ ఈస్ గోయింగ్ టు రియలీ ఎన్హాన్స్ అవర్ టూరిజం ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇవన్నీ కలుపుకొని ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ వీటితో పాటు కూడా ఈ అరౌండ్ దిస్ మ్యారిటైమ్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ ప్లాన్ చేస్తున్నాము, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ సెంటర్స్ని తీసుకురాబోతున్నాము, డీసాలినేషన్ ప్లాంట్స్ అండ్ మెరైన్ ఇంటేక్ అండ్ అవుట్ఫాల్స్ తీసుకొస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఇంకొంచెం ఇంకా అడిషనల్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నాం. ఆఫ్షోర్ విండ్, టైడల్ అండ్ వేవ్ ఎనర్జీ ప్లాంట్స్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. లార్జ్ ఆఫ్షోర్ సీవీడ్ అండ్ మెరైన్ అగ్రికల్చర్ కూడాను ప్లాన్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి ద్వారా మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన రాష్ట్రాన్ని దేశంలోనే ముందు ఉంచే విధంగా ఒక చక్కటి మాస్టర్ ప్లాను, విజన్ను తీసుకొని దానికి ఒక క్లియర్ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీగా మ్యారిటైమ్ బోర్డును పెట్టుకొని అందులో టైం బౌండ్ ప్రోగ్రామ్స్గా వీటన్ని ఏరియాస్లో ఏ విధంగా వర్క్ చేయాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక చక్కటి విజన్ మ్యాప్ను తయారు చేసి వచ్చే తరానికి ఒక 30 సంవత్సరాలకి తగిన విధంగా ఏ విధంగా మన మెరైన్ సెక్టర్ని తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుంచాలి అనేటటువంటి కార్యక్రమంలో చాలా డీటెయిల్డ్ ప్లాన్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సో దీని ద్వారా వీటన్నిటికీ ప్రతి దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చారనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ ఆల్సో మనం మీడియా వారికి తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏ విధంగా చూసినా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడు కూడాను మనకి వ్యవసాయం, పరిశ్రమలు, తర్వాత సేవా పథకాలు, తర్వాత మౌలిక వసతులు, ఈ 4 ఏరియాస్లో మనం ప్రతిసారి ఏది చూసుకున్నా దీని మీదనే చూసుకోవాలి. ఇప్పుడు సేవలకు సంబంధించినటువంటి సర్వీసెస్ సెక్టార్ని కూడా చాలా పెంచాలి, అందులో నుంచి రెవెన్యూస్ని చాలా తీసుకురావాలి అని అంటే ఇక్కడ ప్రజల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. ఆ ప్రమాణాలు పెరగాలి అని అంటే మనం పెట్టుబడి పెట్టాలి. సో ఇప్పుడు మనం అంటున్నాం అంతా ఫ్రీ బీస్, ఇది ఫ్రీ కాదు, ప్లీజ్ అండర్స్టాండ్, ఇది పెట్టుబడి. ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చెప్పారు, విద్య మీద పెట్టేటటువంటి ఏ ఖర్చైనా, ఆరోగ్యం మీద పెట్టేటటువంటి ఏ ఖర్చైనా, అలాగే ఉండటానికి ఇల్లు ఇచ్చేదైనా, ఇవన్నీ బేసిక్ నీడ్స్ కదా, వీటన్నిటినీ కూడాను మనము మంచిగా మన వాళ్ళందరికీ ముందు, అందరికీ మన రాష్ట్రాన్ని అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తే దాని తర్వాత వాళ్ళు నేర్చుకున్నటువంటి చదువులు, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆలోచనలు, పెంచుకున్నటువంటి ఆలోచనలు, వీటన్నిటి ద్వారా వాళ్ళు రాష్ట్రానికి ఒక మంచి అసెట్స్ అవుతారు. ఆ అసెట్ని చక్కగా ఉపయోగించుకొని మనకు వచ్చే రోజులకి మనం ఆదాయ వనరులను పెంచుకునే విధంగాను, అలాగే అందరూ కూడాను సంతోషంగా ఉండే విధంగా తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతోటి, ఆలోచనతో ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఎంపీలు అందరూ కూడా ఇక్కడి నుంచి 30-31 మంది ఎంపీలు మొత్తం కూడాను రేత్రింబగుళ్ళు కష్టపడి ఏ విషయంలో నేను చూస్తున్నాను కదా, చాలా కమిట్మెంట్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ మన స్టేట్కి సంబంధించిన, అలాగే ఎవరెవరి వర్క్ ఏం చేయాలనేది పంచుకుంటూ అందరూ కూడాను కలిసి గట్టిగా పనిచేస్తూ రాష్ట్రానికి ప్రతి విషయంలో కూడాను మా వంతు కృషి చేసే విధంగా
ఎంపీలందరూ కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు, సో ఐ థింక్ బై డిసెంబర్ నేను కూడా విజన్ డాక్యుమెంట్. ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఒక క్లారిటీ మాకు మారిటైమ్ బోర్డుకి సంబంధించింది మాట్లాడాలి, ప్లస్ అలాగే ఇండస్ట్రియల్ అలాగే మన శ్రీలంక ఇష్యూ గురించి. ఓకే, నో ప్రాబ్లం. సి ఒకటైతే ఉందండి, సి సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు మీరు అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి విషయం పోలవరం, దాని గురించి చెప్పాలి అంటే చూడండి, దీని ఓనర్ ఎవరు? పోలవరం డ్యామ్ ఓనర్ ఎవరు ఈరోజు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ప్రాజెక్ట్. వాళ్ళు ఒక అథారిటీని పెట్టారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అంటే వాడు ఓనర్. తర్వాత అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ ప్లానింగు, డిజైనింగు, ఇంజనీరింగు, కాంట్రాక్టింగు, ఓఎండ్ఎం, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఓనర్ అల్టిమేట్ మంచి కానీ చెడు కానీ ఓనర్ది బాధ్యత తీసుకోవాలి. ఓనర్ ప్లానింగ్ సరిగ్గా చేశారా, డిజైనింగ్ సరిగ్గా చేశారా, అందులో ఏమైనా మంచి చెడు తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు స్టేట్ గవర్నమెంట్ ద్వారా, అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నారు, అనవసరం. అసలు అది ఇలా చేసి ఉండాల్సిన అవసరం లేదు. సరే ఎందుకు, ఏదైనా కానివ్వండి, అయిపోయింది కదా, అది వచ్చేసింది. సో ఎగ్జిక్యూషన్ వరకు మాత్రమే మనం స్టేట్ కాంట్రాక్టింగ్ మాత్రం వరకే మనం చేయటం జరుగుతూ ఉందన్నమాట, కన్స్ట్రక్షన్ మాత్రమే మనం చేయటం జరుగుతూ ఉంది. సో డిజైన్ ఇంజనీరింగ్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మిగతాది మనం ఎగ్జిక్యూషన్ చేసే దాంట్లో దొరుకుతూ ఉంది. సో కాబట్టి అల్టిమేట్ ఓనర్ అది ఎవరన్నా నరసింహరావు గారు ఉంటే మాట్లాడమందాం, మనం ఓపెన్గా మాట్లాడదాం. అల్టిమేట్ ఓనర్ ఎవరండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. ఏదైనా వాళ్ళు మాట్లాడాలి. సో పొలిటికల్గా ఏదో నేను మీ మీద మీరు నా మీద వేసుకోవడం కాదు, యాక్చువల్గా ఖచ్చితంగా దేర్ ఇస్ ఎన్ ఇష్యూ దేర్. ఒక్కటే ఇప్పుడు అగైన్ వీటికి సంబంధించినటువంటి మాట్లాడే వాళ్ళు సపరేట్ ఉన్నారు, బట్ నా వరకు నన్ను అడిగితే రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, మొదటిది మీరు జీవీఎల్ పోలవరానికి సంబంధించి మీరు అడిగారు, పోలవరానికి సంబంధించి జీవీఎల్ పోలవరం ప్రాజెక్టు అది నేషనల్ ప్రాజెక్టా స్టేట్ ప్రాజెక్టా అనేది ముందు ఆయన దానికి అంగీకారం ఆయనకి తెలిసి ఉండాలి కదా, ఆయన మాట్లాడేది బాధ్యత అన్నప్పుడు. అది నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంత బాధ్యత ఉంటుంది అనేది ఆయన చెప్పాలి. తర్వాత ఇది ఎప్పుడు ముగిసిన అధ్యాయం కాదు, మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం కదా, ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. ఎందుకంటే అది మాకు అంత ఇంపార్టెంట్. ప్రధాని గారు, మాజీ ప్రధాని గారు కూడా రాజ్యసభలో చెప్పారు, మాకు ఇంపార్టెంట్. అది ఎప్పుడు ముగిసిన అధ్యాయం కాదు, మేము ఎప్పుడు భావించట్లేదు. అంటే దేశానికి ఉండనక్కర్లేదా? ఇందాక మీకేం చెప్పి మీరే కదా అడిగారు, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి, జిఎస్డిపిలో మా పా వాటా ఎంత ఇప్పటి వరకు ఉన్నది, 30.4, వాళ్ళది ఎంత, 59%, 32.4 ఎక్కువనా 59% ఎక్కువనా? వాళ్ళు చూడాలి కదా దేశం మొత్తం రేపు. ఇదేం చిన్న దేశం కాదు, అదంత శ్రీలంక చిన్న దేశం, ఈ దేశం చాలా పెద్ద దేశం, వాళ్ళు ఇంకా బాధ్యతగా ఉన్నారు. అందుకే కదా ఇంత గట్టిగా చెప్తున్నాను, ఇంత గట్టిగా కంపేర్ చేసి అడుగుతున్నాను కదా, ఇంత గట్టిగా కంపేర్ చేసి అడుగుతున్నాను కదా. మీరు కేంద్రంలో పైన ఉన్నారు కాబట్టి మమ్మల్ని అడిగితే మేము తిరిగి అడుగుతాం కదా, మేమెంత ఖర్చు పెట్టాము, మీరు ఎంత ఖర్చు పెట్టారు, మేము మా డబ్బులో ప్రతి రూపాయి ఇంకా అకౌంట్లోకి చేరుతుంది కదా, ఇక్కడ ఖర్చు పెట్టింది వాళ్ళు చెప్పాలి. ఒకవేళ ఆ పుస్తకం చదువుతాను, చదివిన తర్వాత మాట్లాడతాను. మీ దగ్గర ఉందా కాపీ? ఓకే, నా లెక్క ప్రకారంగా ఇవన్నీ కూడాను, ఈ హార్బర్స్, ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ రెడీ అయ్యే తలక కనీసం ఒక 100,000,000,000 పైన, ఇంక్లూడింగ్ టూరిజం అన్నీ కలిపి కనీసం 100,000,000,000 ఆదాయం రాబోతున్నాం. బోత్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అండ్ కంప్లీట్ ప్రైవేట్ ప్రైవేట్ ఓనర్షిప్. ఇంకో రకంగా చెప్పాలంటే దేశంలో సెకండ్ హైయెస్ట్ వస్తాయి, ఎందుకంటే తీర ప్రాంతం మనకే సెకండ్ హైయెస్ట్ ఉంది కాబట్టి.
ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేకరించు సంతకం పెట్టేస్తాను.